యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవి సాంప్రదాయ రీత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం గొల్లల మామిడారిలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ మూర్తి వారి దేవాలయం ఈ నెల 23న జరిగే స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉదయం నుండి రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అనంతరం పూల అలంకరణ అర్చనలు అత్యంత వైభవంగా జరిగింది ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం దేవస్థాన కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు श्री सूर्यनारायण स्वामी देवालय मैं सूर्यनारायण स्वामी देवालय में रथसप्तम सदर्भंगलवारजा सुप्रभात सेव तो प्रारंभि स्वामी की नवकल स्नपन नवकल स्नपन चलते आरोग्य भास्करादिचे बलमिचे हुताशन शास्त्र स्वामी सूर्यनारायण स्वामी की अभिषेक चलते दशापराधन तो दोयन क्षीरेण शतनाशन सहस्र दग्नाप्रवक्त मधुराई शास्त्र एवरते चमुड़ नीलू अभिषेक चूस्ो वारे पद अपराधा दुलता एन भाई नाग जन्म निवार शोकभत्तन्वी प्रेताभास्वरूपन मंत्रपुष्प सारे निवार धाज गुज मन उठे जीवड़ एन भाई नाग जन्म एन भाई नागो जन्म मानव जन्म मानव जन्म मन पुनीत अव्वाले वैकुंठपाड़ी एलगैते मेदमच चेरकटा अदे विधि सन्नीधान स्वामी जगे अभिषेक में एवरते अन्वयिस्ो वो तरीट ये प्राप्त में प्रां तरी ये जिस्ना आ जिवास तरी दोषा उपशमन पुदा अटंती रथसप्त सदर्भंग नवकल स्नपन जी स्वामारी सर्वालंक जी मरी प्रधान अर्चक श्री जनरल पुण्यस्वाचार गार आध्वर्यन कार्यक्रम अंत जो प्राचीन अनुसृत वंश पारंपर्य अभिषेक चयू प्रांत सुभिक्ष धर्मकर्त सुभिक्ष वारी वाल अज्ञात आवृतम अंतरंग मार्ग बुनंद विज्ञान भास्कर किरण ना जन्म धन्यम का वसुदी धर्मकर्त वारी तातल मुत्तातल वारी निर्माण चेसिनटुवंटि मंदिरंलो मातो पाटु अंदरु तरिंचाली अनेटुवंटि भावनतो एर्पाटु चेसिनटुवंटि श्री सवित्र सूर्यनारायण स्वामी वारि यॊक्क रथसप्तमी महोत्सवं उदय कार्यक्रमं जरिगिंदि दीनि तर्वात रथोत्सवं कूडा जरुगुतुंदि स्वामी ఒంటగంటక రథోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా రథోత్సవంలో కూడా పాల్గొని స్వామి రథం కదిలేటప్పుడు ఎవరైతే దగ్గర ఉంటారో వారి జీవితం కూడా అదే విధంగా నడుస్తుందని శాస్త్రం అంచేతనే రథసప్తమి నాడు జరిగేటువంటి రథోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఉంటారు అది ఈ పూట జరిగేటువంటి కార్యక్రమం జై శ్రీమన్నారాయణ తూర్పు గోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో వేయించేటువంటి శ్రీ ఉషాభగ్ని ఛాయాసంకేత శ్రీ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో రథసప్తమి మహోత్సవ సందర్భంగా ఈ తలవార్జామున శ్రీవారికి అవకాశ శపనపూర్వక తిరుపంజల మహోత్సవం జరిగింది అనంతరం శ్రీవారికి అలంకరణ ఆరాధనలు పూర్తయ్యాయి తదుపరి మధ్యాహ్నం 1 గంటకి శ్రీవారికి అభయాత్ర వైభవపేతంగా ప్రారంభించబడుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారిని రథయాత్రలో ఉండగా రథం మీద వేయించేటువంటిగా దర్శించుకుంటే పునర్జన్మే చేసి అవసరం కూడా మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉండక్కర్లేదు అనే ప్రధానమంత్రి ప్రధానంగా ఆరోగ్యప్రదాత సూర్యుడు కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామి కనుక దర్శించుకున్నట్లయితే ఈ ఏదైతే మనకి కరోనా అనేటువంటి ఇంతవరకు మహమ్మారి ఉందని దేశ ప్రజల్ని బాధపెడుతుందో ఇక నుంచి అదంతా కూడా పూర్తిగా శబ్దమణిగేటువంటి స్థితిని ఆయన రథం కదలికతోటే మనందరికీ కూడా లభిస్తుందని కూడా సర్వప్రకారం తెలియజేస్తూ జై శ్రీ శ్రీమన్నారాయణ ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే ఓం సూర్యదేవాయ నమః గొల్లల మామిడాడ తూర్పు గోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం భారతదేశంలో ఏకైక వైష్ణవ సాంప్రదాయంతో పూజలు అందుకుంటుంది ఈరోజు సూర్య జయంతి రథసప్తమిని పురస్కరించుకొని భక్తులందరికీ అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ప్రసాద వితరణ అందరికీ అన్నదానము గ్రామస్తులు ఉత్సవ కమిటీ వారి సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నాము భక్తులందరూ కోవిడ్ దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను కళ్యాణ్ గురించి చెప్పను
ఈ నెల 23వ తారీఖు భీష్మ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా ముత్యాల తరంబరాలతో నిర్వహించడానికి ఉత్సవ కమిటీ వారు గ్రామస్తుల సహకారంతో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ రోజు ఉదయం నుంచి విశేష పూజలు మధ్యాహ్నం రథోత్సవం సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము 7 గంటలకు కళ్యాణము తర్వాత స్వామివారి గరుడ వాహనంలో ఊరేగింపు సాయంత్రం బాణాసంచ సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించాల్సిందిగా కోరి ప్రార్థించడం అయింది.